జ్యోతిష శాస్త్రం ప్రకారం తాబేలు విష్ణుమూర్తికి ప్రతీక. ఆయన అవతారాల్లో ఒకటి. క్షీరసాగర మథనం సమయంలో తాబేలు సాయం గురించి వేరే చెప్పనక్కర్లేదు. లక్ష్మీదేవికి ప్రీతికరమైందిగా తాబేలును భావిస్తారు. తాబేలు నాలుగు కాళ్ళు ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు ప్రతీకలుగా పరిగణిస్తారు. ఫలితంగా ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం, అనుకూలత ఏర్పడుతుంది. అదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఇది ధరించే ముందు ఖచ్చితంగా జ్యోతిష్యుడి అభిప్రాయాన్ని తెలుసుకోవడం మాత్రం మరవకూడదు. మేషరాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి ప్రజలు పొరపాటున కూడా తాబేలు ఉంగరం ధరించకూడదు. ఇందుకు కారణం మేషరాశికి అధిపతి అంగారకుడు. ఈ గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు తాబేలు ఉంగరం ధరించడం అంత మంచిది కాదు. ఒకవేళ ధరించినట్లయితే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురై అనుకున్న సమయానికి పూర్తి కావు. కన్యారాశి ప్రజలు కూడా ఈ ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యారాశికి అధిపతి బుధుడు. అందువల్ల తాబేలు ఉంగరం ఈ రాశి వారు ధరించడం వల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు కరువై ఆందోళన చెందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు తాబేలు ఉంగరం ధరించకూడదు. వృశ్చికం. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి కూడా అధిపతి అంగారకుడు. ఈ కారణంగా వృశ్చిక రాశి ప్రజలు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కుజదోష సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అవకాశాలు వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి. మీనం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి ప్రజలు తాబేలు ఉంగరాన్ని మర్చిపోయి కూడా ధరించకూడదు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ కారణంగా తాబేలు ఉంగరాన్ని మీనరాశి వారు ధరించినట్లయితే బృహస్పతి స్థానం బలహీనపడుతుంది. ఫలితంగా ఈ రాశి ప్రజలకు ధన నష్టం జరగడమే కాకుండా వీరు పలు రకాల ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ ఉంగరాన్ని ధరించకూడదు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.